ఫిబ్రవరి 9, 10, 11వ తేదీల్లో బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గావు చలో కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్లి అక్కడే ఉండి కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను తెలియజేసే విధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయ సమావేశం నిర్వహించామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మరియు బీజేపీ శ్రేణులు మాట్లాడుతూ నేడు నియోజకవర్గ స్థాయిలో శ్రీకాళహస్తి బీజేపీ పార్టీ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించి జనవరి 28, 29వ తేదీ నాడు జరిగే వికసిత భారతయాత్ర విజయవంతం కావాలని, అదేవిధంగా 29వ తేదీన శ్రీకాళహస్తి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించే వికసిత భారతయాత్రలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు, జాతీయ ఓబీసీ అధ్యక్షులు లక్ష్మణ్ వస్తున్నారని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎక్కడ అర్థమవుతాయో అనే ధోరణిలో నేడు శ్రీకాళహస్తిలో భారతయాత్ర కుదించివేసి 3 చోట్ల మాత్రమే నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చారని, ప్రస్తుతం వైకాపా పరిపాలనలో ఇలాంటి అరాచక ఘటనలు జరుగుతున్నాయని, ప్రజలు ఇప్పటికే వైకాపా ప్రభుత్వంతో విసిగిపోయి ఉన్నారని తెలిపారు. ఇక ఏప్రిల్లో జరిగే శాసనసభ పార్లమెంటు ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ అయిన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలియజేశారు. ఫిబ్రవరి 9, 10, 11వ తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రామస్థాయిలో కేంద్ర ప్రభుత్వాలు గ్రామ ప్రజలకు తెలియజేసే విధంగా ప్రారంభించనున్న గావు చలో కార్యక్రమం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోనూ నిర్వహిస్తామని తెలియజేశారు. ప్రభుత్వానికి సంబంధించి, ప్రజలు ఏ సంక్షేమం కోరినాడో వివిధ రంగాలకు సంబంధించి ఆ కార్యక్రమాలన్నీ కూడా చెప్పేటువంటి కార్యక్రమం వికసిత భారత్. అందులో భాగంగా తిరుపతి జిల్లా అసెంబ్లీ, మన శ్రీకాళహస్తి అసెంబ్లీలో ఆయన నాయకత్వాన, ఈరోజు కోల ఆనంద్ గారి నాయకత్వాన ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. కాబట్టి శ్రీకాళహస్తి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని 15లో నరేంద్ర మోడీ గారు ఏమేం పథకాలు ఇచ్చారు, వాటికి సంబంధించి మీకు ఏమేమి అందినాయి అందని వాళ్ళు ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకొని వాటిని పొందాలని కోరుకుంటున్నాం. ఈ సమావేశం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఫిబ్రవరి 9, 10, 11 తేదీలకు సంబంధించి గావు చెలో అంటే పల్లెకి వెళదాం, అంటే ఈ రోజు ఉదయం వెళ్తే రేపు ఉదయం దాకా పల్లెలోనే తిరిగి, అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఏ రకమైనటువంటి పథకాలు ఇచ్చింది, ప్రజలకు ఏ రకంగా లబ్ధి చేకూరింది, మరి కేంద్రము నరేంద్ర మోడీ గారు పూర్తి స్థాయిలో మనం అందరం కూడా చూసాం వికసిత భారత యాత్రలో ప్రతి పథకం కూడా వచ్చేటువంటి పథకం కూడా కేంద్రం నరేంద్ర మోడీ గారు బీజేపీ ఇచ్చిన పథకాలు.